ఈశ్వర కార్తీక కవోష్ణంలోంచి పుట్టుకొచ్చి కృష్ణా వరిపైరుల్లో 4 ఏళ్ళు సుక్షిప్తించి నిజామాబాద్ ప్రాంతపు పచ్చిక మైదానాల్లోంచి ఎదిగి హైదరాబాద్ వెన్నెట్లో తడిసి తిరుపతి వేడిలో కాగుతూ సస్పందనాకాశంలో ఎగిరి మూర్ఖత్వపు పంజరంలో పడి నిర్లిప్త నిరీక్షణావధిలోకి విముక్తమై అనురాగ రసరాగ సౌందర్యంలో పునర్జన్మించాను. కానీ అంతలోనే ఆ సౌందర్యానురాగపు నా ఊపిరి శిలావల్మీకమైపోతే అందులో సమాధి అయి ఏకాంతిస్తున్నాను. మనలాగే తిరిగిన ఒక మామూలు సాదాసీద మనిషి రాసిన అతి గొప్ప తాత్వికమైన చింతన ఇది. చాలామంది అనుకుంటారు అలా జీవించాలని, కొందరు జీవించి చూస్తారు దాంట్లో మమేకమై దాంట్లో కలిసిపోయి అట్లా కాంతిలా అట్లా ఏకాంతంలా అట్లా మౌనంలా భాషిస్తారన్నమాట. ఒక చిన్న సైద్ధాంతికమైన ప్రశ్న ఇది, ఎవరికి వాళ్ళు అడుక్కోండి. ఇప్పుడు రమణ మహర్షిని చూసినప్పుడు లేకపోతే ఈ స్వామీజీలను చూసినప్పుడు అందరూ వెళ్ళి కాళ్ళ మీద పడతారు, దండాలు పెడతారు, ఏమేమో చేస్తారు. దీనికి మేము మీలా ఉండాలని అనుకుంటున్నామని ఎక్కడన్నా ఒక సంకేతం చెప్తున్నారా? లేదా మీలా ఎప్పటికీ మేము కాలేం బాబు, మీరు గ్రేట్ అని చెప్తున్నారా? సో ఏదో ఒక కారణం ఉండాలి కదా. మన హోటల్కి వెళ్తే ఒక కారణం ఉంది ఆకలి, మరి ఎందుకు వెళ్తున్నాం ఒక రమణ మహర్షి దగ్గరికి లేకపోతే ఒక షిరిడి బాబా దగ్గరికి? వాట్ ఈజ్ ఇట్? జస్ట్ నీ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఏజెంట్సా? కాదు కదా. ఒకవేళ అలా కనుక వెళ్తే వాళ్ళంత దుర్మార్గుడు ఇంకొకరు లేడు. వాళ్ళు బిజినెస్ పీపుల్ కాదు, జ్ఞానంతో నిండి నిబుడీకృతమై మౌనంగా నడిచిన మామూలు సాదాసీద మనుషులు. మనిషికి నచ్చినట్టు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి. కొందరు అవధూతలు ఉన్నారు, కొందరు ఋషులు ఉన్నారు, వాట్ ఎవర్, చూడదో. సో ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. 15 సంవత్సరాలు ఒక గదిలో అన్నీ వదిలేసి ఏకాంతంగా మౌనంగా నిశ్శబ్దంగా అలా జీవించి అట్లా నిష్క్రమించిన ఒక వ్యక్తి భూమి నుంచి, వడ్డర చండీదాస్. ఎప్పుడైనా పేరు విన్నారా? లేదా ఆయన రాసిన రచనలు రెండు చాలా ప్రాశస్తి సంపాదించినవి. ఒకటి హిమజ్వాల, రెండవది అనుక్షణికం. ఎప్పుడైనా చదివారా? అన్నిటికంటే ముఖ్యంగా డివైన్ ఒక ఇన్స్పిరేషన్తో రాసిన డిజైర్ అండ్ లిబరేషన్ అని ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకం యొక్క సినాప్సిస్ మాత్రమే చదివిన నేను. దాని ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ బుక్ నాకు దొరకలే, ఎవరికైనా దొరికితే చెప్పండి. అసలు ఒక మనిషిలో అంత లోతు ఉంటుందని మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇతని గురించి కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత అతను అట్లా మౌనమైపోవడానికి దోహదపరిచిన అంశాలు చెప్పి నా యూట్యూబ్ ఏ టాక్ ఓపెన్ చేసిన ముందర ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, అందులో ఉంటుంది ఎవరి అనుభవం ఎవరికి ఉపయోగపడదు. పరమసత్యం అది. ఎందుకంటే స్ఫూర్తి ఎదుటి వ్యక్తిలో రగలనంత వరకు మీరు ఎంత చెప్పినా, ఎంత ఇన్స్పైర్ చేసినా, మోటివేట్ చేసినా, భుజం తట్టినా అది తాకదు. అది అంత పరివర్తన బయట నుంచి రాదు. అట్లా ఒక వడ్డర చండీదాస్ లాంటి వాడు ఈ భూమి మీద అప్పుడప్పుడు పుడతారన్నమాట. దానికి కారణం ఏమిటి? అందరూ అనుకుంటారు ఆలోచిస్తారు, అనుకుంటారు ఆలోచిస్తారు, కొందరు అనుకుంటారు అయిపోతారు. రమణ మహర్షి అనుకున్నాడు అయిపోయాడు. నీమ్ కరోలి అనుకున్నాడు అయిపోయాడు. మీరా అనుకుంది అయిపోయింది. ఓషో బాబాయ్ అనుకున్నాడు అయిపోయాడు. 29 ఏట కృష్ణమూర్తి అనుకున్నాడు అయిపోయాడు. అట్లా వడ్డర చండీదాస్ అనుకున్నాడు అయిపోయాడు. ఈ ప్రపంచం అంతా అతను కవెంటుంది. నో, జీవితానికి సంబంధించిన ఒకనొక మూలాన్ని స్పృశించి పట్టుకొని దాంతో కలిసిపోయి దాంతో రమించి నిశ్శబ్దంగా ఎవరూ అనుభవించని ద అదర్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసినవాడు. ఇంకా చెప్పాలంటే ఒక నోబడీనెస్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన వ్యక్తి, యాజ్ ఎ నోబడీ.
సో ఇతను తిరుపతిలో దాదాపు చాలా కాలం ఉన్నాడు. తర్వాత ఎవరిని కలవనిచ్చేవాడు కాదు. నెలకొకసారి మేడ మీద నుంచి కిందికి దిగేవాడు. అది కూరగాయలకో దేనికో అత్యంత అరుదుగా స్వల్పంగా మాట్లాడేవాడు. అసలు మాటలు తీసే లైఫ్లో ఒక విషయం గురించి మాట్లాడడం ఎంతైనా మాట్లాడుకో, పర్సనల్ విషయాలు తీసేస్తే కుటుంబాలు కానీ స్నేహాలు కానీ చాలా బాగుంటాయి. నెవర్ టాక్ అబౌట్ పర్సనాలిటీస్. దట్స్ వాట్ హీ డిడ్. కొన్నిసార్లు చాలా బలవంతాల మీద మారుమారుగా రిక్వెస్ట్ చేస్తే ఇంటర్వ్యూ ఇచ్చాడు. కానీ ఆ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళ ప్రశ్నలు చాలా పెద్దగా ఉండి ఇతను చాలా క్లుప్తంగా చెప్తాడు. రెండోది, ఏ శశభిషలు ఉండవు. ఎందుకంటే ఎవరితో ఏ లావాదేవీ లేదు, వ్యాపారం లేదు, సాధించేది లేదు. యూనివర్సిటీ అవార్డు ఇస్తే కూడా వెళ్ళి తీసుకోలేదు. ఏ ఎవరికి అది దేవుంది అక్కడ అన్నాడు. సో జీవితం వెరీ మిస్టీరియస్. సో ఆధునిక తెలుగు సాహిత్యంలో అదొక డిఫరెంట్ జానర్ తన లిటరేచర్. అందరూ తెలుగు మాట్లాడతారు, తెలుగులో రాస్తారు, కానీ ఒక వడ్డెర చండీదాస్ లాగా, ఓ కాశీభట్ల వేణుగోపాల్ లాగా రాయాలంటే లోపట ఏదో కదలాలి, ఏదో పగలాలి, లేదా ఏదో అతకాలి. సో హిమజ్వాల తర్వాత అనుక్షణకం, ఈ నవలలు ఈ సాహిత్య ప్రయాణంలో, తెలుగు సాహిత్య ప్రయాణంలో అవి ఈవెంట్స్. దే ఆర్ నాట్ జస్ట్ బుక్స్. చాలా పుస్తకాలు వస్తాయి పోతాయి, కొన్ని పుస్తకాలు వస్తాయి అవి ఎక్కడికి పోవు. అవి మిండుకు మిండుకుముంటూ సజీవంగా ఉంటాయి అన్నమాట, ఒక చిన్న విత్తనం ఉన్నట్టు. సో వడ్డెర చండీదాస్ నవల్లో ఏం చెప్పాడు, లేకపోతే ఆ క్యారెక్టర్స్ ఏమిటి, అవన్నీ మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. హిమజ్వాల ఒక పుస్తకంగా, ఒక టాక్గా, తర్వాత అనుక్షణం ఒకటి. అనుక్షణం 100 టాక్స్ చేయొచ్చు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ నుంచి మాట్లాడచ్చు. బట్ నిజంగా వడ్డెర చండీదాస్ కనుక ఇప్పుడు ఉంటే వెళ్ళి కలిసి ఉండేవాడిని, మాట్లాడేవాడిని కాదు. అవసరం లేదు మాటలు. వీలైతే కొంచెం భోజనం వండుకొని వెళ్ళి అట్లా ప్లేట్లు పెట్టి అసలు వచ్చేసి ఉండేవాడిని. నేను రాసిన పుస్తకం ముగిస్తూ అట్లా టేబుల్ మీద పెట్టి ఉండేవాడిని. అంతకంటే ఏమక్కర్లేదు. వడ్డెర చండీదాస్ తర్వాత ఓషో నాకు సిమిలారిటీ కనిపిస్తుంది. ఓషో ఒకసారి చెప్పాడు, మీరు ఎందుకు ఎప్పుడు సైలెన్స్గా ఉండరు అని అడిగారు అతన్ని. నేను ఎప్పుడు సైలెన్స్గానే ఉన్నాను, నేను ఏనాడు సైలెంట్గా లేకుండా లేనని చెప్తాడు, చెప్పి మాట్లాడాడు. అందరు నవ్వారు, బట్ ఇట్స్ ఎ ట్రూత్. సో నిశ్శబ్దానికి మౌనానికి ఉన్న ఒక సైద్ధాంతికమైన తేడా. నువ్వు నోరు మూసుకుంటే నిశ్శబ్దం, మనసు మూసుకుంటే మౌనం. సో వడ్డెర చండీదాస్ విస్తృతంగా చదివాడు ఒకప్పుడు. అండ్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై జీన్ పాల్ సార్త్రి. వడ్డెర చండీదాస్ రాసిన డిజైర్ అండ్ లిబరేషన్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని జస్ట్ పుస్తకం అనడానికి వీల్లేదు, అదొక ఫిలసాఫికల్ కాంటెక్స్ట్ డాక్టర్ దర్శన గ్రంథం అనొచ్చు. సో దానికి ఇన్స్పిరేషను నేను అనుకుంటున్నా, దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి జీన్ పాల్ సార్త్రి రాసిన బీయింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకం. సో వడ్డెర చండీదాస్ ఒక ఎక్స్ట్రాడినరీ బీయింగ్. సో ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, క్లుప్తంగా చెప్పాడు. ఒకసారి ఎవరు అన్నారంట, రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు, సరే హిమజ్వాల మీరు, హిమజ్వాల అప్పటికే చాలా ఫేమస్ అయింది, హీ బికేమ్ వెరీ ఫేమస్ రైటర్. అతన్ని కలవడానికి చాలామంది విజయవాడకి తిరుపతికి పోయారు. సో ఎవరో అడుగు మాట్లాడుతూ ఇలా అన్నారంట, మీ హిమజ్వాల చదివాను, ఎందుకు అసంపూర్తిగా అనిపించిందండి అన్నాడంట. అప్పుడు వడ్డెర చండీదాస్ అన్నారంట, సరిగ్గానే గుర్తించావు అని. ఇది ఒక మార్మికమైన జవాబు. ఇప్పుడు కొన్ని జవాబులు ఎలా ఉంటాయంటే, ఆధ్యాత్మికత అర్థం చేసుకున్న వాడిచ్చే జవాబుకి చాలా డైమెన్షన్స్ ఉంటాయి. సరిగ్గానే అర్థం చేసుకున్నావు,
సరిగ్గా అర్థం చేసుకున్నావు నవలనా? సరిగ్గా అర్థం చేసుకున్నావు నీ మనసునా? ఎందుకంటే నీ మనసు అన్నిట్లోనూ అసంపూర్తి తత్వాన్ని చూస్తుందా? సరిగ్గా అర్థం చేసుకున్నావు ఎదుటి వ్యక్తినా? వాట్ ఈజ్ ఇట్? ఎప్పుడన్నా మీరు కొన్ని జవాబులు పట్టుకుంటే జీవితంలో యోగితత్వం ఎంటరైతుంది. సరే అని చెప్పండి, డోంట్ ఫైట్. బాగుంది అని చెప్పండి, డోంట్ ఫైట్. అవును అని చెప్పండి, డోంట్ ఫైట్. దేనికవును? నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అవును. దీనికి ఎన్నో జవాబులు ఉన్నాయి. అవును, ఏ ఇబ్బంది లేదు. సో మహావీరుడు లాంటి వాడే షాయద్ వాదాన్ని తీసుకొచ్చాడు. అంటే మేబీ, ఎవరో వచ్చి అడుగుతారు దేవుడు ఉన్నాడా? మేబీ. దేవుడు లేడు కదా? మేబీ. అసలు మనిషే దేవుడు కదా? మేబీ. అసలు ఇదంతా అవసరం కదా? మేబీ. అసలు ఏది అవసరం లేదు? మేబీ. మీరు చాలా గొప్పవాళ్ళు కదా? మేబీ. అసలు మీరెవ్వరు కదా? నేనే గొప్పవాడిని. మేబీ. అంటే మనుషులతో వాదులాడకుండా మనుషుల్ని ఆలోచన వైపు తీసుకెళ్ళాలంటే చర్చలోకి ఎంటర్ కావద్దు. క్లుప్తతలో నుంచి మన మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో వడ్డర ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తికైనా ఇది అనివార్యంగా వచ్చే లక్షణం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేనే ఈ టాక్ చేసి పెడుతున్న 20 మినిట్స్, సాయంత్రం 20 మినిట్స్ అనుకో, ఇక రోజంతా మాట్లాడుతున్నామని కాదు. మాట్లాడిన కాసేపు బాగా మాట్లాడి తర్వాత అంతా నిశ్శబ్దం, లేదా అవసరమైన మేర ఒక మాట, దట్స్ ఆల్. ఊరికేం మాట్లాడడం అంటూ ఏముండదు. ఊరికేం మాట్లాడడం అంటే వేరే వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, వేరే వాళ్ళని గమనిస్తూ ఉండడం, ఇదంతా ఏముండదు. ఎందుకుండదు అంటే అది వెళ్ళిపోయింది మైండ్లో నుంచి. ద అదర్ అనే ఆస్పెక్ట్ డిసప్పియర్ అయిపోయింది. అదర్ పోయింది కాబట్టి నేను కూడా పోయింది, ఉన్నదేదో అక్కడ ఉంది. సో మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో వడ్డరచండి దాస్, బట్ దట్స్ ఎ ప్యూర్ బీయింగ్. కొద్దరు మిత్రులు వచ్చిపోయేవాళ్ళు ఏదో మాట్లాడతారు అంటాడు అంతే. రోజు సంగీతం వింటాడు, తన సంగీతాన్ని తనే సృష్టించుకున్నాడు, కొత్త రాగాలు కనుక్కున్నాడు. ఆ రాగం పేరు చెప్తాను మీకు. తర్వాత పెయింటింగ్స్ వేశాడు, ఇల్లస్ట్రేషన్స్ వేశాడు, చదివిన పుస్తకమే 100 సార్లు చదివాడు. అందరన్నారు ఏముంది అందులో? ఏమో, నాకైతే బాగుందండి. సో వడ్డర చండీదాస్ని అర్థం చేసుకోవాలంటే మనస్సు అనే పరిధి దాటి జీవితాన్ని చూడాలి. ప్రకృతి, ప్యూర్ నేచర్. వడ్డర చండీదాస్ గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా స్పందించారు. నువ్వు ఒక అద్వితీయమైన వ్యక్తితో ఉన్నప్పుడు నీలో ఉన్న అద్వితీయత బయటకు వస్తుంది. నువ్వు ఒక మూర్ఖుడితో ఉంటే నీలో మూర్ఖుడు బయటకు వస్తాడు. అంటే వాదులాడినప్పుడు నువ్వు ఇంత మూర్ఖునిగా, మాట్లాడడానికి వాదులాడడానికి చాలా తేడా ఉంది. సో ఎవరో రాశారు, జీన్ పాల్ సార్త్రే తర్వాత వడ్డర చండీదాస్లోనే ఈ రచనాతత్వం దాగి ఉంది. కేంద్రకం లేని డీసెంట్రలైజ్డ్ నిర్మాణ ధోరణిలో మెటాఫిజికల్ ఎంప్టీనెస్ ఆవహించిన నిశ్శబ్ద కల్లోలం అది. దాహము తీరని సముద్రపు ఉరకల ఆలోచనలు పడిలేచే తరంగాలైన మరణ మృదంగ ఘోష ఆయన రచన. స్పృహలోని తాత్విక పొరను, నిస్పృహలోని చైతన్యపు తెరను కలగలిపి నేసిన అస్త్రం లాంటి మనోవస్త్రం అది. ఆధునిక అది ఆదిమ రచయిత ఆయన. ప్రాపంచిక తపస్సులోంచి వెలువడిన అతీతవాద నవల అది. అస్తిత్వవాదమనో, చైతన్య స్రవంతి ప్రవాహమనో ఎవరూ ఆపలేం దాన్ని. ఇలాంటి వచనం చాలా అరుదైంది. సో ఒక అమూల్యమైన దాన్ని కలిగినప్పుడు మనలో అమూల్యమైన అనుభూతులే కలుగుతాయి. ఒక గులాబీని చూసినప్పుడు మనలో గులాబీ ఉదయిస్తుంది, ఒక చిత్తకుండిని చూసినప్పుడు మనలో చిత్తకుండి కనిపిస్తుంది. సో వడ్డర చండీదాస్
ఒక చిన్న గదిలో ఉండేవాడు, ఒక చిన్న చెక్క స్టూలు. మా బుచ్చరెడ్డి సార్ గుర్తొచ్చాడు నాకు. ఒక చిన్న ట్రాన్సిస్టరు, దానికి ఆనుకుని ఉన్న చిన్న చెక్క టేబుల్, దాని పక్కన ఒక గ్యాస్ స్టవ్, చిన్న ప్రెషర్ కుక్కరు, రెండు వంట పాత్రలు, ఒక టీవీ, పాత పేపర్లు, ఏవో సామాను, కొంచెం స్థలం, ఒక ఐరన్ కుర్చీ. ఇట్లా సో చొక్కా లేకుండా ఎప్పుడు ఉంటాడు మంచి మీద కూర్చొని. సో ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ. ఈ మధ్య ఏమైనా రాస్తున్నారా అంటే ఏమీ రాయటం లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గ్రామీణ భాషలో చెప్పాలంటే పాలిచ్చే పశువులు ఒక దశలో వట్టిపోతాయి, నా మానసిక స్థితి అంతే. ఇక నుంచి రాయకూడదు అనుకున్నాను, రాయలేదు. అయితే ఇంకో మాట చెప్పాడు, ఆనెస్టీకి పరాకాష్ఠ. అట్లాగే సిగరెట్లు కాల్చేవాడిని, పైపు తాగేవాడిని, అయితే అనారోగ్య సమస్యలు వచ్చాయి, మానేద్దాం అనుకున్నాను, కానీ నేను దాన్ని ఇష్టపడుతున్నాను, దాన్ని ఆస్వాదిస్తున్నాను, అందుకే కొనసాగించాను. కొన్ని మానాలు అనుకున్నాను, మానేశాను. కొన్ని మానాలు అనుకున్నాను, కానీ అవి నాకు నచ్చుతున్నాయి కాబట్టి కొనసాగించాను. సో మ్యూజిక్స్ ఏమన్నా రాద్దాం అనుకున్నారా? మ్యూజిక్స్ అంటే తెలుసు కదా, స్పొరాడిక్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్. ఎవరికి ఉత్తరాలు కూడా రాయడం లేదు, ఏమీ రాయడం లేదు. ఎవరన్నా పుస్తకాలు పంపిస్తే ఒక రెండు పేపర్లు చదివి అవతల పడేస్తాను. ఎవరన్నా ముందు మాటలు రాయమన్నా నేను రాయను, నాకు ఆసక్తి లేదు ఎవరి మీద అని చెప్పాడు. సో వడ్డెర చండీదాస్ ఒక విలక్షణమైన వ్యక్తి, ఇంతకంటే చెప్పలేం. అనుక్షణికంలో ఒక చోట ఇట్లా రాసుకున్నాడు, నేను ఒకనొక విశ్వ సంగీత లోలుణ్ణి, ఒకే ఒక అనురాగ స్త్రీపతిని, ఒకేనొకానేక దేవీ శాక్తుణ్ణి, ఒకనొక నైకతత్వ త్రికరణే కాంతుణ్ణి. సో అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కానీ హీ డిసైడెడ్ టు బీ అలోన్. దానికి ఆయన కారణాలు ఏమీ చెప్పలేదు. అంటే ఇదే చేయాలి, లేకపోతే ఇలాగే ఉండాలి, నేను ఎవరి మీద ప్రభావం చూపాలి, ఆహా, దెర్ వాజ్ నథింగ్. సో కాస్త ఆత్మజ్ఞానం కలిగిన వాడికి, లేదా నిరంతరం ఆనందంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా బతికిన వాడికి, తెలియకుండా సంగీతం మీద ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యూజిక్? ఎందుకంటే మ్యూజిక్ అంటే ఓన్లీ సినిమా సింగర్స్ పాడే పాటలు కాదు, అది నీ అస్తిత్వం, నీ శ్వాస, దానికి ఒక శృతి ఉంది, ఒక లయ ఉంది. సో వడ్డెర చండీదాస్ కూడా సంగీతం అంటే చాలా గౌరవం. ఒకసారి ఆయన ఇట్లా అన్నాడు, సంగీతం నా అస్తిత్వపు ఊపిరి, ఆ ఊపిరికి ప్రకృతి స్త్రీ ఆలంబన వాహిక అని చెప్పుకుంటూ హిమోహరాగిణి అనే రాగాన్ని నేను కనుక్కున్నాను ఆయన. సో రాగ తాళాలతో ఒక 7 గీతాలను ఒక పుస్తకం కూడా వేశారు. ఒక నిరంతర అన్వేషణ, ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ లేవు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ లేని ఒక సజీవ చైతన్యంగా మనిషి బతకాలన్నమాట. అలా బతికినవాడు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అత్యంత సామాన్యమైన విషయం కాదు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది చిన్న మాటే. ఏ కాంప్లైంట్స్ లేని మైండ్. ఇప్పుడు మళ్ళీ చర్చలోకి నన్ను తీసుకొస్తున్నా అనుకోవద్దు, ఐ హ్యావ్ నో కాంప్లైంట్ మైండ్. ఏ కాంప్లైంట్స్ లేవు ఎవరి మీద, అందరూ ఉన్నారు, నువ్వు ఉన్నావు అంతే. మధ్యన ఏ కాంప్లైంట్స్ లేవు, సామరస్యం ఉంది, కాంప్లైంట్స్ లేవు. సో వడ్డెర చండీదాస్కి ఏ కాంప్లైంట్స్ లేవు. మా బుచ్చారెడ్డి సార్ని అడిగాను, జీవితం అంటే ఏంది అంటే, ఈ క్షణం బుచ్చారెడ్డి మరణించిందా, ఏ కాంప్లైంట్స్ లేవు అన్నాడు. దే ఆర్ ఆర్డినరీ పీపుల్. అంటే ఇప్పుడు కొందరు గురువులాగా వేల మంది శిష్యులు పరిగెత్తుకుని పోయి కలిసి కాళ్ళు మొక్కి దండలు వేసుకొని, వాళ్ళు ఎప్పుడు అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేదు. ఆ స్థాయి క్యాలిబర్ ఉంది. ఒకసారి అన్నాడు, నేను ఏ ధ్యానము చేయను,
నాకు ఏ ధ్యానము తెలియదు అని ధ్యానపూర్వకంగా చెప్పాడనమాట. ఒకసారి డాక్టర్ సుజుకిని అడిగారు, డూ యూ థింక్ స్పాంటినిటీ ఈజ్ ఇంపార్టెంట్, ఆర్ యూ స్పాంటేనియస్ అని అడిగితే ఆయన ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ తర్వాత ఎస్ అన్నాడంట. స్పాంటేనియస్ అంటే వెంటనే చెప్పడం కాదు, నీ శరీర మనోధర్మాలు ఎలా స్పందిస్తే అలా స్పందించడం. స్పాంటినిటీ అనేది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో టక్కున అంటే అరే నీళ్ళు తీసుకురాపో టక్కున తెచ్చేయడం, నీకు తేవాలనిపించినప్పుడు తేవడం స్పాంటినిటీ. అంటే విషయాల మూలాల్లోకి వెళ్ళినప్పుడు అర్థాలు దాని డెఫినేషన్స్ అన్నీ మారిపోతాయి. ఏదేమైనా చండీదాస్ ఒక రచయితగా, ఒక ప్రొఫెసర్గా, ఒక తాత్వికుడిగా ఒక అనిర్వచనీయమైన జీవితాన్ని అనుభవించినవాడంతే. ఏముంది, ఒక అడవిలో గడ్డి మొక్క అట్లా ఎవడో పీక్తే అది దాని లోటు ఎవరికి తెలియదు, అట్లాగే మనిషి లోటు ఎవరికి తెలియదు. మనం ఏదో ఊరికే అంటాం అంతే, అతను చనిపోవడం ఇండస్ట్రీకి తీరని లోటు, అంత బక్వాస్ మాటలు అన్నీ. నువ్వు ఉన్నా ఎవరికే ఉపయోగం లేదు, నువ్వు పోయినా ఎవరికీ లోటు లేదు, ఇది తెలుసుకో ఎన్లైటెంట్. సో వడ్డేర చండీదాస్ ని చాలా రోజుల తర్వాత తలుచుకుంది ఈరోజు, ఐఎమ్ సో డ్యామ్ హ్యాపీ. మళ్ళీ దీన్ని తప్పుగా అనుకున్నారు, ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ, మై హ్యాపీనెస్ డబుల్ ఫోల్డ్ నౌ. శ్రీ సరస్సు వయస వీలైతే చదవండి, హిమజ్వాల వీలైతే ఈరోజు ఆర్డర్ ఇచ్చుకొని చదవండి. పిజ్జా ఆర్డర్ ఇచ్చాము, బట్టలు ఆర్డర్ ఇచ్చాము, ఒక్కసారి ఒక మంచి అక్షరానికి ఆర్డర్ ఇవ్వండి. అందరి పెందుల్లో నుంచి అక్షరాలు ఒకలా రావు, కొందరి పెందుల్లో నుంచి ముత్యాలు రాలుతాయి, అట్లాగే అందరి నోట్లలో నుంచి మంటి మాటలు రావు, కొందరు నోట్లలో ఏదో శక్తి ఉంటుంది. అట్లీస్ట్ నువ్వన్నా అనుభవించాలి, లేదా అది ఎవరి దగ్గర ఉంటే దాన్ని గుర్తించన్నా అనుభవించాలి. రీసరస వయసు Thank you.